అంతర్బంధన ఐస్ క్రీం పుల్లలు. ఈ రెండవ భాగంలో ఆధారాలను ఉపయోగించి షడ్భుజి మరియు పంచభుజులను తయారు చేయవచ్చు. ఇవి బలమైన నిర్మాణాలుగా క్రింది పడినప్పటికీ విడిపోకుండా ఉంటాయి. బొమ్మలో చూపిన విధంగా రెండు వి ఆకారాలను ఒకదానిలో ఒకటి దూర్చి లాక్ చేయాలి. మూడవ పుల్ల దూర్చి నక్షత్ర ఆకారంలో అమర్చుకోవాలి. రెండు పుల్లల మధ్య కోణం మూల నుండి చూస్తే 36 డిగ్రీలు ఉంటుంది. మరోసారి 6 పుల్లలు ఉపయోగించి ఒకదానిలో ఒకటి త్రిభుజాకారాలలో లాక్ చేయడం ద్వారా అష్టభుజి తయారు చేయవచ్చు. దీనిలో ఒక్కొక్క కోణం కొలత 60 డిగ్రీలు ఉంటుంది. చివరగా 4 పుల్లలను చతురస్రాకారంగా ఒకదానికి క్రింద నుండి మరొకటి అమర్చి వీటి మధ్యలో మరో 2 పుల్లలను లాక్ చేస్తూ అమర్చడం ద్వారా 3x3 లేదా 4x4 చతురస్రాలు మెష్ తయారవుతుంది. దీనిలో చాలా చతురస్రాలు ఏర్పడతాయి. మూడు బై మూడు మెష్లో చూడండి, 140 చదరాలున్నాయి. ఎలాగో చూసారా?